ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మని అడిగి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, మనకి ఈ నెల 10వ తారీఖు నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది కదమ్మా. అసలు ఈ నెల మనం పాటించాల్సిన నియమాలేంటి? అసలు ఈ మాసానికి ఉన్న విశిష్టత ఏంటమ్మా? మాఘమాసానికి పేరు ఎందుకు వచ్చిందమ్మా? ఎందుకు అంటే పూర్ణిమ నాడు చంద్రుడికి సమీపంగా మఖ నక్షత్రం ఉంటుంది. మఖ అన్నది సూర్య శక్తిని బాగా గ్రహించగలిగినటువంటి, సూర్యతత్వం కలిగినటువంటి రాశి. ఉత్తరాయణంలోనూ సూర్యుడు తీవ్రంగా ఉంటాడు. ఈ మఖ నక్షత్రం సూర్య సంబంధం కనుక మాఘమాసం అంతా కూడా సూర్య ఆరాధనకి చాలా ప్రసిద్ధమైంది. సూర్యుడిని ఆరాధించాలి అని. ఈ నెలలోనే ఆదివారాలన్నీ కూడా, ఆదివారం కూడా సూర్య సంబంధమైంది. అందువల్ల ఆదివారాలన్నీ సూర్యుడిని ఆరాధించటానికి మనం కేటాయించడం జరుగుతుంది. అంటే ప్రతిరోజు ఆరాధించాల్సిందే సూర్యుడిని. ఎందుకంటే సూర్యుడు ఆత్మకారకుడు. సూర్యుడు అక్కడ ఉదయిస్తుంటేనే మనకి మెలకు వస్తుంది. సూర్యుడి కారణంగానే మనం నేను అనేటటువంటి ప్రజ్ఞను కలిగి ఉంటాం, ఆలోచనను కలిగి ఉంటాం. అటువంటి సూర్యుడిని ప్రతిరోజు ఆరాధిస్తారు భారతీయులందరూ కూడా. అవటానికి నేను శైవుణ్ణి, నే వైష్ణవుణ్ణి, నే శాక్తేయుణ్ణి అని ఇలాంటి 100 పేర్లు ఏం చెప్పుకున్నా ప్రధానంగా చేసేది ఉదయం సూర్యారాధన చేస్తాం మనం. తప్పనిసరిగా సూర్యుడికి నమస్కరించటం, మన శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చేటటువంటి చిన్న చిన్న వ్యాయామాలకి పెద్ద ఫలితాలు ఉంటాయి. వాటికి సూర్య నమస్కారాలు అని పేరు పెట్టడం. సూర్యుడికి నమస్కరిస్తే మనకు ఆరోగ్యం వస్తుంది అంటే ఆ కాస్త వ్యాయామం చేస్తే ఆరోగ్యం వస్తుంది అన్నమాట. అందుకని మఖ నక్షత్రం, ఉత్తరాయణం, అందు దీనికి సంబంధించిన మాఘమాసం, ఉత్తరాయణం, ఆదివారం సూర్య సంబంధమైంది కనుక ఈ వారాలన్నీ, ఈ మూడు కలిసి వచ్చినటువంటి ఆదివారాలు సూర్య ఆరాధన చేస్తాం. అలాగే సూర్యుడు ఆవిర్భవించినటువంటి రోజుగా మనం చెప్పుకునేటటువంటిది రథ సప్తమి ఉంది. ఆ తరువాత ఆ మర్నాడే భీష్మాష్టమి వస్తుంది. ఆ తరువాత భీష్మ ఏకాదశి వస్తుంది. అంటే భీష్ముడికి రెండేంటి, అష్టమి ఒకటి, ఏకాదశి ఒకటి, ఇది చిత్రం. అవి అయిన తర్వాత మాఘ పూర్ణిమ ఉంది. మాఘ పూర్ణిమ చాలా విశిష్టమైనటువంటిది. అకామావై అని చెప్పి తప్పనిసరిగా సముద్ర తీరాల్లో ఉన్నవాళ్ళు 4 పూర్ణిమలకి సముద్ర స్నానం చేస్తారు. సముద్ర స్నానం ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదమ్మా, నదీ స్నానంలాగా. అంటే నదీ స్నానానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అసలు మనం చేసే స్నానానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అందులోనూ సముద్ర స్నానం పర్వడి దినాలు అంటారంటే పర్వదినాలు. పర్వదినాలు అంటే పూర్ణిమలు. పర్వము అన్నదానికి పూర్ణిమ అని అర్థం. ఆ పూర్ణిమ దినాలు ఏవైతే ఉన్నాయో ఆనాడు సముద్ర స్నానం చేయడానికి ప్రసిద్ధమైంది. 12 పూర్ణిమలు చేయలేకపోయినా ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం. అకామావై, ఆ అంటే ఆషాఢం, కా అంటే కార్తీకం, మా అంటే మాఘం, వై అంటే వైశాఖం. ఈ 4 పూర్ణిమలకి మాత్రం తప్పనిసరిగా స్నానం చెయ్యాలి అన్నది, చేస్తే మంచిది అన్నది మనకి శాస్త్రం చెప్పేటటువంటి మాట. కనక పూర్ణిమ నాడు, మాఘ పూర్ణిమ నాడు సముద్ర స్నానానికి చాలా ప్రసిద్ధమైంది. మరి ఏం చేస్తారు సూర్యారాధన? ఈ నెలంతా చేస్తే ప్రసిద్ధం అనుకున్నాం కదా. ఎలా చేస్తారు సూర్యారాధన అంటే, సూర్యుడు మన నిద్రిస్తుండగా చూడకూడదుటమ్మా. ఆరోగ్యం కావాలనుకునేటటువంటి వాళ్ళు పాటించాల్సిన మొదటి నియమం ఏమిటంటే, మంచం మీద పడుకుని ఉండగా సూర్యుడు కంట పడకూడదు. ఓహో, నేను గదిలో పడుకుంటానండి, ఏసీ వేసుకుంటాను, అవతల వాళ్ళకి కనపడదు కదా అంటే, సూర్యరశ్మి ప్రవేశించిన ప్రదేశం ఏమైనా ఉందా? నేరుగా ప్రవేశించేది కాకపోయినా మామూలుగా అన్న ప్రవేశిస్తుంది. ఎంత తలుపులు వేసుకున్నా రాత్రిపూటకి పగటిపూటకి తేడా తెలుస్తూనే ఉంటుంది ఆ బయట ఉన్నటువంటి వెలుగు. అంటే సూర్యకిరణాలు భూమిని తాకే లోపల మంచం మీద నుండి లేచి కాలకృత్యాలు నిర్వర్తించుకోవడం అన్నది ఆరోగ్యానికి సూచన. ఇది ఎప్పుడు చేయాల్సింది? ఒకవేళ ఎప్పుడన్నా అటు ఇటు అయినా మాఘమాసం అంతా కూడా తప్పనిసరిగా సూర్యోదయానికన్నా ముందుగానే లేచి స్నానం చేయాలి. ఈ స్నానం కూడా మనకి కార్తీక స్నానాల్లాగానే
ప్రవహించే నీటిలో, అంటే నదులు కావచ్చు లేకపోతే ఒక చోట స్థిరంగా ఉండేటటువంటి చెరువులు కావచ్చు, బావులు కావచ్చు, వీటన్నిటికీ ఉన్న కామన్ ఫీచర్ ఏమిటంటే భూమితో సంబంధం కలిగి ఉంటాయి. భూమితో సంబంధం కలిగిన నీరు ఎక్కడుందో అక్కడ స్నానం చేయడం అన్నది చాలా ప్రధానం. అందుకే దేనికైనా కానీ ఒక తిట్టుకి వాటికి వాడాలన్న మాఘ స్నానాలు అనేటటువంటి పదం వాడతారు. అంటే మాఘమాసం అంతా స్నానానికి చాలా ప్రాధాన్యం ఉంది. అయిన తరువాత సూర్యుడికి అర్ఘ్యాలు ఇవ్వడం, ఇది పాతకాలంలో అందరూ చేసేవారమ్మా. ఇప్పుడు అది ఏదో చాలా కొత్తగా ప్రత్యేకంగా చేయాల్సిన పనిలాగా ఉంది. కానీ ఒకప్పుడు అయితే స్నానం చేయగానే అక్కడే ఆ తడిబట్టలతోనే సూర్యుడి వైపుకి తిరిగి సూర్యుడికి దోసిళ్లతో నీళ్ళు ఇస్తారు. అంటే సూర్యుడికి ఇచ్చేటప్పుడు అర్ఘ్యాన్ని, సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు మాత్రం నీళ్ళు ఇలాగాని పోయిరండి ఇలా పోయాలి. అంటే మనం చేతితో నీళ్లు పోసేది కూడా దేవతలకు ఇచ్చేప్పుడు ఒకలా పోస్తాం, పితృదేవతలకు ఇచ్చేప్పుడు ఇట్లా పోస్తారు, అలాగే సూర్యుడికి ఇచ్చేప్పుడు ఇట్లా పోస్తారు. కనుక ఆ విధంగా 4 మార్లు తూర్పు వైపుకు తిరిగి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తాం. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే మందేహులు అనేటటువంటి వాళ్ళు ఉంటారు. ఈ మందేహులు సూర్య రథానికి అడ్డం పడుతూ ఉంటారు. పదానికే అర్థం తెలుస్తోంది మనకు, మంద ఈహ. మందం అంటే చాలా థిక్ స్కిన్డ్, ఈహ అంటే కోరిక, ఆలోచనలు అస్సలు ఉండవు వాళ్ళకి, బుద్ధి తక్కువ వాళ్ళు అని అర్థం. అట్లాంటి వాళ్ళు సూర్యరథానికి వెడుతూ ఉంటే అడ్డం పడతారట, మనం ఇచ్చేటటువంటి ఈ అర్ఘ్యం ఇచ్చేటటువంటి నీళ్లున్నాయే, ఈ నీళ్ల వల్ల వాళ్ళు తొలగి వెళ్ళిపోతారట. అంటే వాళ్ళని తోసుకెళ్ళడం సూర్యుడికి రాదా అంటే వచ్చు, కానీ ఆయనకి మనం ఈ రకంగా సహాయం చేస్తే సంతోషపడతారు. చాలామంది వాళ్ళు పనులు చేసుకోగలిగినా ఎవరన్నా వాళ్ళకి కించిత సహాయం చేస్తే దానివల్ల ఉపయోగం ఉందని కాదు, మనకు ఉడతా సాయం అంటూ ఉంటామే అలా, దానివల్ల ఏమన్నా వంతెన నిర్మాణం జరిగిందా, కాదు. అందులో నా వంతు నేను ఇంతే చేయగలను అని చెప్పి చేయడం. ఆ విధంగా అందరూ నీళ్లు అలా అర్ఘ్యం కనుక ఇచ్చినట్టయితే మందేహులు తొలగిపోతారు అని చెప్తూ ఉంది. ఇప్పుడు తప్పనిసరిగా అందరూ చేయాలి, ఇప్పుడు చేయని వాళ్ళు కూడా, ఆడవాళ్ళు కూడా చేసేవాళ్ళు పూర్వం, ఇప్పుడు మానేస్తారు. తప్పనిసరిగా స్త్రీలు కూడా పూర్వం నదీ స్నానాలే ఎక్కువ చేసేవారు. నదీ స్నానాలు చేయడం, లేకపోతే నూతులు బావులు చెరువులు ఉంటే అక్కడ స్నానాలు చేయడం, ఆ చేసి ఆ తడిబట్టలతో ఉండగానే ఇన్ని నీళ్లు సూర్యుడికి అర్ఘ్యమిచ్చారు. మంత్రం చెప్పినా చెప్పకపోయినా సూర్యుడి కోసం అని మన మన మనసులో అనుకుంటే జరుగుతుంది. ఈ విధంగా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఆ తర్వాత సూర్యుడికి రథసప్తమి నాడు పాలు పొంగిస్తారు. అది కుదరనటువంటి వాళ్ళు ఆదివారాలు పొంగిస్తారు. ఆదివారం ఒకవేళ రథసప్తమి ఏదో వీలు కాదు కొద్ది మందికి, అలాంటప్పుడు మరి మాకు పాలు పొంగించుకోవాలని ఉంది సూర్యుడి కోసం అని అన్నప్పుడు ఏం చేయొచ్చు, ఆదివారాలు చేయొచ్చు. అలానే రథం ముగ్గులు కూడా వేస్తారు కదమ్మా. రథం వేస్తారు, రథమే వేస్తారు. సూర్యుడికి ఆ పాలు అది పెట్టేటప్పుడు నైవేద్యం పెట్టేటప్పుడు రథం వేస్తారు. అది కూడా వీలైనంత వరకు పూర్ణిమకి ముందు కానీ పూర్ణిమ తర్వాత కానీ ఉన్న ఆదివారం, అది కుదరకపోయినప్పుడు ఏ ఆదివారం అయినా చేయొచ్చు. ఈ విధంగా మాఘమాసం అంతా స్నానాలకు ప్రాధాన్యం ఉంది. తర్వాత ఈ ఋతువులో ఎందుకో చిక్కుడుకాయలు బాగా తింటారు ఈ మాఘమాసం అంతా. మరి ఆ చిక్కుడికి సూర్యుడికి ఏ రకమైన సంబంధం ఉందో తెలియదు, ఉండే ఉంటుంది. లేకపోతే ప్రత్యేకంగా సౌరశక్తిని గ్రహించగలిగినటువంటి శక్తి చిక్కుడుకు ఉన్నట్టుంది. అలాగే రేగిపళ్ళు జిల్లేడాకులు తల మీద పెట్టుకుని స్నానం చేసే పద్ధతి ఉంది, అది కూడా ఆదివారాలు కానీ రథసప్తమి కానీ. ఈ నెల అంతా మాత్రం స్నానాలు చేయడం, ఏదైనా ఒక దీక్ష తీసుకుంటే మనకు ఉండేది ఏమిటంటే బ్రహ్మచర్యం, ఏకభుక్తం, భూసేయనం, అంటే నేల మీద పడుకోవడం, బ్రహ్మచర్యం పాటించటం, ఒక పూట భోజనం చేయడం, ఇది చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలా గనక చేసినట్టయితే ఈ నెలంతా సంవత్సరం అంతా ఢోకా లేనటువంటి ఆరోగ్యం ఉంటుంది. అంటే సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు గనక ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్తారు. ఆరోగ్యం కావాలంటే భాస్కరుడినే ప్రార్థించాలి. ఇప్పటికి కూడా అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఏం చెప్తారమ్మా, ఆదిత్య హృదయం చదువుకోండి అనారోగ్యం పోతుంది అంటారు. ఒకప్పుడు మయూరుడు అనేటటువంటి ఒక ఆయన బాగా కుష్ఠవ్యాధి వచ్చింది ఆయనకి,
కుష్ఠవ్యాధి వస్తే దాని నుంచి తప్పించుకోవడానికి సూర్యుడి మీద ఒక శతకం చెప్పాడు. మయూరుడి సూర్య శతకం అంటారు. ఆ 100 శ్లోకాలు చెప్పేటప్పటికీ కుష్ఠవ్యాధి పోయింది. అంతగా సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదించగలడు. అందుకే మనం ఏదైనా కావాలంటే, బాగుండాలంటే ఎండలో పెడుతూ ఉంటాం. దానికి ఉన్నటువంటి ఎటువంటి దోషం ఉన్నా ఎండలో పెడితే సూర్య తప్తమంటారు, చక్కగా పోతుంది. అటువంటి సూర్యుడు ఉచ్చ స్థాయిలో ఉండేటటువంటి నెల మాఘమాసం. కనుక సౌరశక్తిని ఈ నెలంతా మనం జిల్లేడాకులకి అర్కపత్రాలని పేరు, సూర్యశక్తి కలిగినటువంటివి. అర్కుడు అంటే సూర్యుడు. అలాగే రేగుపళ్ళకి అటువంటి శక్తి ఉంది, చిక్కుడుకాయలకి అటువంటి ఉంది. అది అర్కపత్రాలు పెట్టుకుని రేగుపళ్ళు పెట్టుకుని స్నానం చేసి రేగుపళ్ళు తిని చిక్కుళ్ళు తిని ఆరోగ్యాన్ని నెలంతా మనం పెంపొందించుకుందాం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసికమైనటువంటి ఆరోగ్యం, నేను అనేటటువంటి ప్రజ్ఞ, ఆత్మవిశ్వాసం, ఇవన్నీ కూడా ఈ సూర్యారాధన వల్ల వస్తాయి గనక మనం అందరం పొందుతాము అని ఆశిస్తూ. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.